దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నిన్న చింతమనేని ప్రభాకర్ గారి గురించి వైఎస్ఆర్సిపి నాయకులు అధికారంలో ఉండి కూడా మనం చేయలేని పని ఆయన చేశాడు అని చెప్పి మీరు గమనించకుండా ఆయన మీద కావాలని కక్ష సాధింపుతో ఆయన మీద నిందలేయడానికి చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందండి? అది అక్రమ మైనింగ్ జరుగుతుంది, జరుగుతున్నప్పుడు ప్రభాకర్ గారికి తెలిసి ఆయన వచ్చి ఇలా జరుగుతుందని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎంఆర్ఓ గారు ఎంత టైం వస్తారని ఒక అధికారంలో ఉండి ఆయన ఆ మండలానికి సర్వాధికారాలు ఆయనకే ఉంటాయి, ఆయన మెజిస్ట్రేట్. ఆయన వచ్చి అక్కడ జరిగిన దానికి అసలు విషయం ఏంటి, అది ఎలా జరిగింది, ఎవరి వాహనాలు అవన్నీ కూడా తెలియజేయాల్సి చూసి ఆ తప్పు జరగకుండా చూసుకునే పని మానేసి ఆయన మా నన్ను దుర్భాషలాడారు, నన్ను ఎస్సీ అని చెప్పి నిందించాడు అని చెప్పి మీతో చెప్పారండి. మీడియా మిత్రులతో వచ్చి మీతో ఏమన్నా చెప్పి ఆయన నోరు లేదండి, ఆయన మాట్లాడరా. అదే స్థానంలో అది ఓసీ అయినా సరేనండి, ఒక కమ్మ అయినా సరే చింతమనేని ప్రభాకర్ గారు ఊరుకోరండి. అక్కడ అది తప్పు జరిగింది, తప్పు విషయం వదిలేసి ఎస్సీలను ఇలా చేశారని చెప్పి కావాలని స్క్రిప్ట్ రాసుకొచ్చారండి. నిన్న మీరంతా స్క్రిప్ట్ రాసుకొచ్చి మాట్లాడుతున్నారా? మీరేనా దళితులు? దయచేసి మీరు ఒక విషయం తెలియజేస్తున్నారండి వైఎస్ఆర్సిపి నాయకులకి, మేము దళితులు, మా మీద ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు ప్రభాకర్ గారని అసలు గౌరవం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. అది కులాలకు సంబంధించిన గొడవ కాదు, కులాలను తీసుకురావద్దు బయటికి. మీకేమైనా చేతొస్తే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత మీ అధికారంలో మీరు గెలిపించుకోవాలనుకుంటే మీ జగనన్న గెలిపించుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప మీరు కులాలకు కులాలకి గొడవలు తగాదాలు తీసుకురావద్దండి. ఉంటాను.